హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ జెబీన్ ఓకే అందరు బాగున్నారా చూడండి నేనైతే బాగున్నా ఇక్కడ రైస్ తీసేసుకున్నాను పక్కనే పెసరపప్పు తీసుకున్నా ఈరోజు టూ డిషెస్ చూపిస్తాను మీకు చూడండి ఎండింగ్ వరకు చూడండి మీరు ఓకే ఇది రైస్ వచ్చేసి నాకు నిన్న మిగిలిన రైస్ అండి నేను వంట చేసి ఎవరు సరిగ్గా తినలేదు రైస్ అయితే మిగిలిపోయింది ఇంకా దీంతో నేను ఈ విధంగా పొంగలి చేయబోతున్నాను ఇలా కుక్కర్లో అయితే రైస్ తీసేసుకున్నా ఇది వండింది మీరు వండని రైస్ కూడా తీసుకోవచ్చు ఇలా కూడా చేసుకోవచ్చు మీరు కూడా ఓకేనా చూడండి ఇప్పుడు వచ్చేసి నేను పెసరపప్పు శుభ్రంగా కడిగిన పెసరపప్పు వేసేసుకున్నాను వాటర్ వేసుకుంటున్నాను నెక్స్ట్ వాటర్ బాగా రైస్ అంతా మనకి పైకి రైస్కి పైకి వచ్చేంత వరకు వాటర్ వేసుకోవాలి మెత్తగా కావాలి కాబట్టి వాటర్ ఎక్కువే వేసుకోవాలి కాస్త పసుపు వేసుకోవాలి మాకు పొంగలి కలర్లో వద్దండి మాకు వైట్గా కావాలన్నప్పుడు స్కిప్ చేసేసేయండి పసుపు అనేది ఉప్పు వేసేసుకుంటున్నాను ఆల్రెడీ మనకు రైస్లో కొద్దిగా ఉంటుంది కాబట్టి ఇంకాస్త ఉప్పు వేసుకుందాము ఓకేనా ఈ విధంగా పైకి కిందికి మొత్తం మనం బాగా కలుపుకోవాలి పొంగలి పొంగలి అంటే చాలా ఇష్టమైన ఫేవరెట్ టిఫిన్ అండి నాకు ఇది మనం డిన్నర్లో చేసుకోవచ్చు టిఫిన్స్ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు నేను స్టవ్ మీద పెట్టేస్తున్నా బాగా ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ రానివ్వాలి చాలా మెత్తగా కావాలి అంత స్మూత్గా చేసుకోవాలి రైస్ ఇక్కడ పక్కనే ఇంకో డిష్ అన్నానా నేను పప్పు చట్నీ అండి పుట్నాల పప్పు చట్నీ చేయబోతున్నా పుట్నాల పప్పు తీసుకున్నాను ఎల్లిపాయ తీసుకున్నాను మిర్చి కాస్త చింతపండు తీసుకున్నా మిక్సీ గిన్నె తీసుకున్నా వేసేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా దీంట్లోకి ఈ చట్నీ అయితే నాకైతే ఇష్టం అండి నేను ఎక్కువ చేసుకుంటాను దీంట్లో పప్పులు వేసుకున్నానా వెంటనే ఇప్పుడు నేను మిర్చి చింతపండు వెల్లుల్లి వేసుకున్నాను కాస్త దీని తర్వాత ఉప్పు కూడా వేసుకుంటాను ఈ చట్నీ సూపర్గా ఉంటుందండి ఇది దీని బదులు మీరు పల్లి చట్నీ కూడా చేసుకోవచ్చు పొంగలిలో ఇది కాంబినేషన్ చాలా బాగుంటుంది మీరు కమ్మ కమ్మగా ఉంటుంది తిన్నారంటే అంత సూపర్గా ఉంటుంది చూసారా ఈ విధంగా నేనైతే ఉప్పు వేసేసుకున్నా ఇప్పుడు దీన్ని బాగా తొందరగా ఫట్ఫట్గా మిక్సీకి వేసేసుకుందాము ఓకేనా చూడండి మిక్సీకి బాగా గ్రైండ్ చేసుకుందాం చాలా మెత్తగా చేసుకోవాలి ఇది మనం స్మూతీగా చేసుకోవాలి చూసారా కాస్త అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లో కాస్త వాటర్ వేసుకుందాము ఎందుకంటే మనం ఇది చట్నీ కాస్త జోరుగా చేసుకోవాలి గట్టిగా ఉండకూడదు పొంగలిలో చట్నీ అంటేనే జోరుగా పల్చగా ఉండాలి అప్పుడే ఆ టేస్ట్ అనేది ఉంటుంది ఇక్కడ నాకు అయిపోయిందండి నేను ఆఫ్ చేసేసా చూడండి ఇక్కడ పక్కన చట్నీ కూడా అయింది దీన్ని తాలింపు పెట్టుకుందాం ఇంత జోరుగా చేసుకోవాలి మనం గట్టిగా అయితే బాగుండదు పొంగలిలో ఇలా ఉంటేనే బాగుంటుంది మీరు హోటల్లో చూసారో లేదో చాలా పల్చగా ఇలాగే ఉంటుంది చూసారా ఈ విధంగా నేనైతే తాలింపు గింజలు పక్కన పెట్టేసుకున్నా ఇప్పుడు తాలింపు రెడీగా చేసేద్దామా ఓకే ప్యాన్ పెట్టేసా ఆయిల్ వేసేద్దాము ఆయిల్ బాగా వేడైన తర్వాత వన్ బై వన్ మనం వేసేసుకుందాము ఇప్పుడు నేను తాలింపు గింజలు వేసేస్తా మొత్తం మనం తాలింపు రాయా జీరా చూసారా ఈ విధంగా కరేపాకు మిర్చి అన్నీ వేసేసానా బాగా ఫ్రై అయిందా దీన్ని మనం ఇప్పుడు చట్నీలోకి వేసేసుకుందాము చాలా బాగుంటుందండి ఇది ఈ చట్నీ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది మనం చట్నీ ఉంటేనే పొంగలి తినగలమండి అప్పుడే బాగుంటుంది చూసారా ఈ విధంగా నేను వేసేసుకొని బాగా కలిపేసుకున్నా చట్నీ అయితే రెడీ అయిపోయింది కదా ఓకే చూడండి మనకి ఒక డిష్ అయితే అయిపోయింది చట్నీ అయిపోయింది ఇప్పుడు నేను తాలింపు పెట్టుకున్నా దేనికోసం పొంగల్ కోసం పెట్టుకున్నాండో ఇది పొంగలికి కాజు మిరియాలు మిర్చి తీసుకున్నాను చీర్చి పెట్టేసుకున్నా పక్కన చూసారా కరేపాకు కూడా కొద్దిగా తీసుకున్నాను చూసారా ఎంత మెత్తగా స్మూత్గా అయింది కదా ఈ విధంగా చాలా స్మూత్గా చేసుకోవాలి మనం అయిపోయిన తర్వాత దీన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టేసి కాస్త వాటర్ వేసేస్తాను ఎందుకంటే ఇంకాస్త పల్చగా కావాలి ఇది మనకు కాస్త గట్టిగా అనిపిస్తుంది కాబట్టి కాస్త వాటర్ వేసేసి స్టవ్ మీద పెట్టేస్తాము బాగా ఉడకనిద్దాము ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాము ఇదేం ఎక్కువ పరేం కాదు మనకి కుక్కర్లో అయిపోయిందంటే ఒక 10 మినిట్స్లో అయిపోతుంది చాలా క్విక్గా అయిపోయే టిఫిన్ అండి ఇది సూపర్గా ఉంటుంది చూడండి బాగా పల్చగా చేసామా పక్కనే నేను మళ్ళీ ప్యాన్ పెట్టేసుకున్నా బాగా గరం గరం చేసేసి దీన్ని ఆయిల్ వేసేద్దాం ఇప్పుడు తాలింపు పెట్టేద్దాం ఓకేనా చూడండి ఈ విధంగా నేనైతే ఆయిల్ వేసేసుకున్నా ఇది పొంగలి కోసం అండి గరం గరం పొంగలి అండి చూడండి నేను చేసే విధానం ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చూసారా మీకు పర్ఫెక్ట్ పొంగలి వచ్చేస్తుందండి మీరు కూడా చేసుకోవచ్చు మిరియాలు చూసారా నేనైతే తక్కువ మెదిపానండి కొంతమంది వద్దనుకుంటారు కావాలంటే మెదిపేసుకోండి లేదు మాకు కారంగా అనిపిస్తుందంటే అవి అలాగే వేసేసుకోండి కాజు కూడా వేసాను చూసారా కాజు మీకు కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు తక్కువ కూడా వేసుకోవచ్చు కాజు ప్లేస్లో మీరు కావాలంటే పల్లి
పల్లీలు కూడా వేసుకొచ్చండో. పల్లీలు కూడా సూపర్ టేస్ట్ ఉంటాయి పొంగలిలో. చూసారా, ఇప్పుడు నేను కరేపాకు, మనం చీర్చిన మిర్చి వేసేసాను. బాగా బ్రౌన్, లైటిష్ బ్రౌన్గా వచ్చిందా కాజు మొత్తం బాగా ఫ్రై అయిపోయా. ఇప్పుడు మనం దీన్ని ఇది కుక్కర్లోకి మనం చేసేసుకుందాం. గరం గరం పొంగలి అండి, బాగా వేడి వేడిగా సూపర్గా ఉంటుంది. ఇది మనకి హోటల్లో కన్నా ఇంకా టేస్ట్గానే ఉంటుంది. చూడండి, ఇక్కడ నేను పక్కకి వేసేసుకుంటున్నా, తాలింపు అంతా పొంగలిలో వేసేసా. అయిపోయిందండి, రెడీ టు ఈట్ అన్నట్టు ఉంది కదా చూడండి. వేడి వేడిగా చూసే తినేద్దాం అన్నట్టు ఉంది అండి. ఈ మొత్తం కుక్కరే అయిపోతుందండి, అలా ఉంది టేస్ట్. ఈ విధంగా చూసారా, ఇది సేమ్ ఇంకా హోటల్లో ఉన్నట్టే ఉంటుందండి. ఇంకా మీకు హోటల్ లాగా కావాలంటే ఇది సేమ్ అలాగే ఉంటుంది. చూడండి, గరం గరంగా ఉంది కదా, సూపర్గా ఉంది కదా. చూసారా, చూస్తానే దాని కలరింగే సూపర్గా ఉంది కదా. దీనికి పక్కనే కాంబినేషనే నేను చట్నీ కూడా చేశాను కదా. టూ రెసిపీస్ ఈరోజు మీకు బంపర్ ఆఫర్, టూ రెసిపీస్ ఈరోజు. చూసారా, ఒక పక్క పొంగలి, ఒక పక్క చట్నీ. మీరు బాగా ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దండి. ఓకేనా, నన్ను బాగా సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు కూడా ఇష్టమైనా మీరు కూడా చేసుకోండి ఈ